కుప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణస్థితి ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ డి ఏడు ఆప్షన్ డి ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎనిమిది భారతదేశంలో ఎల్నినో సాధారణంగా వర్షాభావానికి కారణమవుతుంది మరి వర్షపాతాన్ని తెచ్చేది క్రింది ఏది ఏ దక్షిణ డోలనం ఆప్షన్ బి భూమధ్య రేఖ హిందూ మహాసముద్ర డోలనం ఆప్షన్ సి లానినో ఆప్షన్ డి హిందూ సముద్రపు డైపోల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లానినో వేసవికాలంలో సూర్యరశ్మిని అతి తక్కువ కాలం అనుభవించే నగరం ఏది ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి శ్రీనగర్ ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి కోల్కతా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీనగర్ ఈ క్రింది భారతదేశపు తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫానుకు గురయ్యే తీర ప్రాంతం ఏది ఆప్షన్ ఏ ఒరిస్సా తీరం ఆప్షన్ బి తమిళనాడు తీరం ఆప్షన్ సి పశ్చిమ తీరం ఆప్షన్ డి ఆంధ్ర తీరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒరిస్సా తీరం ఈశాన్య ఋతుపవనాల వలన ఏ రాష్ట్రంలో వర్షం అధికంగా ఉంటుంది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి కేరళ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు ఇండియాలో ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడు తిరుగుముఖం పడతాయి ఆప్షన్ ఏ మార్చి నుండి మే వరకు ఆప్షన్ బి జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఆప్షన్ సి సెప్టెంబర్ నుండి జనవరి వరకు ఆప్షన్ డి అక్టోబర్ నుండి నవంబర్ వరకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈ క్రిందివాణిలో ఏ నగరంపై ఎప్పటికీ సూర్యుని లంబకిరణాలు ప్రసరించవు ఆప్షన్ ఏ శ్రీనగర్ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి రామేశ్వరం ఆప్షన్ డి తిరువనంతపురం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనగర్ తూర్పు తీరంలో ఏ కాలంలో అత్యధిక సంఖ్యలో తుఫానులు ఏర్పడతాయి ఆప్షన్ ఏ చలికాలం ఆప్షన్ బి వేసవికాలం ఆప్షన్ సి ఈశాన్య రుతుపవన కాలం ఆప్షన్ డి నైరుతి రుతుపవన కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈశాన్య ఋతుపవన కాలం భారతదేశంలో అత్యధికంగా వర్షం కురిసే కాలం ఏది ఆప్షన్ ఏ నైరుతి రుతుపవన కాలం ఆప్షన్ బి ఈశాన్య రుతుపవన కాలం ఆప్షన్ సి వాయువ్య రుతుపవన కాలం ఆప్షన్ డి ఆగ్నేయ ఋతుపవన కాలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైరుతి రుతుపవన కాలం క్రిందివాణిలో తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి ఒరిస్సా ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో ఎక్కువగా వస్తాయి ఆప్షన్ ఏ మార్చి ఆప్షన్ బి మే ఆప్షన్ సి జూలై ఆప్షన్ డి అక్టోబర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మే నెల లానినో మరియు ఎల్నినో అనే దృగ్విషయములు ఏ సముద్రంలో ఉద్భవిస్తాయి ఆప్షన్ ఏ హిందూ మహాసముద్రం ఆప్షన్ బి బంగాళాఖాతం ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం ఆప్షన్ డి అట్లాంటిక్ మహాసముద్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు గల ప్రాంతం ఏది ఆప్షన్ ఏ శ్రీనగర్ ఆప్షన్ బి గుల్మార్గ్ ఆప్షన్ సి పహల్గావ్ ఆప్షన్ డి ద్రాస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్రాస్ దేశ వాయువ్య ప్రాంతంలో జనవరిలో సంభవించే శీతాకాల వర్షాలకు గల కారణం ఏమిటి ఆప్షన్ ఏ పశ్చిమ అలజడులు ఆప్షన్ బి ఉష్ణమండల చక్రవాతాలు ఆప్షన్ సి నైరుతి రుతుపవనాలు ఆప్షన్ డి ఈశాన్య ఋతుపవనాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పశ్చిమ అలజడులు దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం గల ప్రాంతం ఏది ఆప్షన్ ఏ పంజాబ్ మైదానం ఆప్షన్ బి ఎగువ గంగా మైదానం ఆప్షన్ సి బెంగాల్ మైదానం ఆప్షన్ డి బీహార్ మైదానం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బెంగాల్ మైదానం దేశంలో అక్బర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ బీహార్ మైదానం ఆప్షన్ బి బెంగాల్ మైదానం ఆప్షన్ సి రాజస్థాన్ మైదానం ఆప్షన్ డి పంజాబ్ మైదానం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్ మైదానం అక్టోబర్ హీట్కు గల కారణం ఏమిటి ఆప్షన్ ఏ బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆర్ద్రత మరియు అధిక వేడి ఉండడం ఆప్షన్ బి పొడి మరియు వేడి వాతావరణం ఉండడం ఆప్షన్ సి పవనాల వేగం తక్కువగా ఉండడం ఆప్షన్ డి గంగా సింధు మైదానాల్లోని అల్పపీడన వ్యవస్థలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆర్ద్రత మరియు అధిక వేడి ఉండడం వలన అత్యధిక దైనందిన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గల ప్రాంతం ఏది ఆప్షన్ ఏ కోల్కతా ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీ భారతదేశంలో శీతల ఎడారి ఎక్కడ కలదు ఆప్షన్ ఏ లడక్ ఆప్షన్ బి షిల్లాంగ్ ఆప్షన్ సి థార్ ఆప్షన్ డి డూన్ లోయా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లడక్ భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది ఆప్షన్ ఏ పశ్చిమ కల్లోలాలు ఆప్షన్ బి ఉష్ణమండల వాయుగుండాలు ఆప్షన్ సి సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణమండల వాయుగుండాలు నైరుతి రుతుపవనానికి చెందిన అరేబియా మరియు బంగాళాఖాతం శాఖలు ఎక్కడ కలుస్తాయి ఆప్షన్ ఏ బీహార్ ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్ నైరుతి రుతుపవనాల కాలంలో తమిళనాడు పొడిగా ఉండడానికి గల కారణం ఏమిటి ఆప్షన్ ఏ పశ్చిమ కనుమల దిశలో పరాన్ముఖ దిశలో ఉండడం ఆప్షన్ బి ఋతుపవనాల గాలులు తమిళనాడు భూభాగం చేరే సమయానికి అవి పొడిగా మారడం ఆప్షన్ సి బంగాళాఖాత ఋతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఏబిసి ఇవన్నీ కూడా నైరుతి రుతుపవనాల కాలంలో తమిళనాడు పొడిగా ఉండడానికి కారణంగా మారుతాయి భారతదేశంలో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందినది ఆప్షన్ ఏ చక్రవాత వర్షపాతం ఆప్షన్ బి సంవహన వర్షపాతం ఆప్షన్ సి పర్వతీయ వర్షపాతం ఆప్షన్ డి పైవేవీ కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పర్వతీయ వర్షపాతం ఈశాన్య రుతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలుగజేయడంలో ప్రధాన పాత్ర వహించే భౌగోళిక అంశం ఏది ఆప్షన్ ఏ నీలగిరి కొండలు ఆప్షన్ బి జింజీ కొండలు ఆప్షన్ సి రంగన్ బిలాయి కొండలు ఆప్షన్ డి శవరాయ్ కొండలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శవరాయ్ కొండలు కాలబైశాఖీల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది ఆప్షన్ ఏ జైసల్మేర్ ఆప్షన్ బి లడఖ్ ఆప్షన్ సి బర్మా ఆప్షన్ డి బికనీర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లడఖ్ ఇక్కడ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది జైసల్మేర్లో అయితే పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది బంగాళాఖాత రుతుపవనం దేశ వాయువ్య ప్రాంతంలోకి ప్రవేశించడంలో ముఖ్య పాత్ర పోషించిన భౌగోళిక అంశం ఏది ఆప్షన్ ఏ కాశీ కొండలు ఆప్షన్ బి పాట్కాయి కొండలు ఆప్షన్ సి లుషాయి కొండలు ఆప్షన్ డి అరకాన్యోమా కొండలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అరకన్యోమా కొండలు భారతదేశంలో నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షాన్ని పొందే ప్రాంతం ఏది ఆప్షన్ ఏ నర్మదా నదీలోయ ప్రాంతం ఆప్షన్ బి కావేరీ నదిలోయ ప్రాంతం ఆప్షన్ సి కోరమాండల్ తీరం ఆప్షన్ డి యమునా లోయ ప్రాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కావేరీ లోయ ప్రాంతం హేలీ ఉష్ణగతిక సిద్ధాంతం ప్రకారం నైరుతి రుతుపవనాలు ఏ స్థానిక పవనాల కోవకు చెందుతాయి ఆప్షన్ ఏ భూపవనాలు ఆప్షన్ బి సముద్ర పవనాలు ఆప్షన్ సి పర్వత పవనాలు ఆప్షన్ డి లోయ పవనాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సముద్ర పవనాలు మలబార్ తీరంలో సంభవించే వర్షపాతాన్ని ఏ విధంగా వర్గీకరించవచ్చు ఆప్షన్ ఏ పర్వతీయ వర్షపాతం ఆప్షన్ బి సంవహన వర్షపాతం ఆప్షన్ సి చక్రవాత వర్షపాతం ఆప్షన్ డి పర్వతీయ మరియు సంవహన వర్షపాతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పర్వతీయ మరియు సంవహన వర్షపాతం